Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Tire Anta Pawan Kalyane Bakara Adi Pantumidi Vandala Tombahi Tumidi Innikala Samyam Chandrababu Nivasamlo BJP Puttupai Party Mukhyalato Samavesam Jarugutondi Puttu Undala Vadda Ani Abhipraya Sekarana Appudu BJP lo unna Daggupati Venkateswararao BJP Pampitene Matladenduku Chandrababu Intiki Vacharu Media lo Breaking News Vastondi Chandrababu Pilupu Kosam Daggupati Hallalo Kurchunte Entaku Loniki Pilupu Ledu ఓ నేత వచ్చి చంద్రబాబు మిమ్మల్ని కలవడానికి ఇష్టపడడం లేదు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి పంపించేశారు దగ్గుబాటి అవమానంతో బాధగా వెళ్ళిపోయారు నిజానికి తోడల్లుడు దగ్గుబాటి వర్గం ఎమ్మెల్యేల మద్దతుతోనే చంద్రబాబు సీఎం అయ్యారు కదా మరి తనను అంత నిర్దయగా పంపించేయాలా అంత అవమానించాలా సరే పొత్తు చర్చలు జరపకపోయినా సరే ఓ బంధువుగా లోనికి పిలిచి మాట్లాడి పంపవచ్చు కదా అని అందరికీ అనిపించింది ఆ బీట్ చూస్తున్న రిపోర్టర్లకు మరి చంద్రబాబు అంటే అంతే తను కరడగట్టిన రాజకీయ నాయకుడు తన రాజకీయం అలానే ఉంటుంది తనను అర్థం చేసుకునే వారికే తెలుస్తుంది అవమానపడ్డవాళ్లకు ఇంకాస్త బాగా తెలుస్తుంది ఇదంతా ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఆంధ్రలో ఎన్నికలు ఇంకా 2 ఏళ్ల తర్వాత వస్తాయి కేఏపాల్ లాంటి కామెడీ పీస్ కూడా మేమే గెలుస్తామంటాడు ఏమాత్రం రాజకీయం తెలిసి ఉన్నా సరే పవన్ కళ్యాణ్ తామే అధికారంలోకి వస్తున్నట్లుగా ఉండాలి చంద్రబాబు తెలివిగా వచ్చి కలిసే ప్రయత్నం చేసినా సరే తెర వెనక ఏమున్నా సరే రాజకీయం తెలిసి ఉంటే పవన్ చంద్రబాబును కలిసి ఉండేవాడు కాదు పవన్ చంద్రబాబును కలవడంతో పవన్ నా కోసమే పనిచేస్తున్నాడు అన్నట్లుగా చంద్రబాబు సంకేతాలు పంపాడు బలహీనంగా ఉన్న ఆ చంద్రబాబుకు అదే కావాలి మరి పవన్ ఏం సాధించినట్టు ఇద్దరం ఒకటే అనే సంకేతాల ద్వారా పవన్ సీట్లను బేరమాడే శక్తి కూడా కోల్పోయాడు అది చంద్రబాబు అంటే ఎన్నికలకు 2 ఏళ్ల కాలం ఉంది 2 ఏళ్లలో ఏమైనా జరగవచ్చు తను రాజకీయం తెలిసిన నాయకుడై ఉంటే 2 పార్టీలను విమర్శించి వాటిని బలహీనపరిచి తాను మొదటి స్థానంలోకి వస్తాను అనే అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నించేవాడు నాయకుడు కాదు కాబట్టే చంద్రబాబు పట్టుకొచ్చిన పూల బొకేకు పడిపోయాడు పవన్కు రాజకీయం తెలియదు సరే కానీ స్పీకర్గా కూడా పనిచేసిన నాదెండ్ల మనోహర్కు తెలియవా ఇవన్నీ